హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం చిక్మంగ్ళూరు డిస్టిక్ లో ఉన్నామండి. చిక్మంగ్ళూరు డిస్టిక్ లో కూడా నేను ఇవాళ మీకు ఒక ప్లేస్ చూపిస్తున్నాను. ఆ ప్లేస్ ఏంటంటే కలాతి వాటర్ ఫాల్స్. ఇవాళ ఆ కలాతి వాటర్ ఫాల్స్ చూపిస్తున్నాను. దానికి ముందు కూడా ఒక వీడియో ఉంది. సో ఈ వీడియో చూస్తే తర్వాత నెక్స్ట్ వీడియో మీకు అర్థమవుతుందని నేను ఇలా చూపిస్తున్నాను. ఇవాళ మనం కలాతి వాటర్ ఫాల్స్ ట్రెక్కింగ్ వెళ్తున్నాం అన్నమాట. ఇది వచ్చేసి రిసార్ట్ నుంచి మనము, అంటే మేము తీసుకున్న రిసార్ట్ నుంచి మనం వాటర్ ఫాల్స్ ట్రెక్కింగ్కి వెళ్ళొచ్చు అనమాట. ఇది ఒక వే, లేదంటే ఇంకొక వే కూడా ఉంది, ఆ దారిని కూడా వెళ్ళొచ్చు. ఇదైతే మనకు రిసార్ట్ నుంచి ఒక గైడ్ ని ప్రొవైడ్ చేస్తారు వాళ్ళే. సో మనకు ఆ దారి ఎలా ఉంటుంది, ఎలా పోవచ్చు అనేది అంతా వాళ్ళు చూపిస్తారనమాట. సో ఈవేళ నేను అది మీకు చూపిస్తున్నాను. సో రిసార్ట్ నుంచి ఎలా వెళ్ళాలి, ఆ కలాతి ఫాల్స్ ఎంత దూరం ఉంది, ఆ ట్రెక్కింగ్ ఎలా జరిగిందో మీరు ఈ వీడియోలో చూసేయచ్చు. యాక్చువల్గా ఈ రిసార్ట్ వచ్చేసి ఒక టీ ఎస్టేట్ మధ్యలో ఉందండి. దీని చుట్టూ కూడా చాలా వాటర్ ఫాల్స్ ఉన్నాయన్నమాట. హెబ్బే వాటర్ ఫాల్స్ అని, సన్సెట్ పాయింట్ అని చాలా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ ఈ వీడియోని ఎందుకు చూపిస్తున్నానంటే దీని తర్వాత ఇంకొక వీడియో ఉందండి, అదొక టెంపుల్ వస్తుందన్నమాట. ఇది చూస్తే మీకు ఆ టెంపుల్ చూసారంటే ఐడియా వస్తుందన్నమాట, ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేసి. సో అందుకనేసి నేను ఇది మీకు చూపిస్తున్నాను. ఇక్కడికి అయితే మేము మార్నింగ్ 8 o'clock కే బయలుదేరాలనుకున్నాం. కాకపోతే బ్రేక్ఫాస్ట్ అంతా చేయటం వల్ల, లేట్ అవటం వల్ల 9 o'clock కి స్టార్ట్ అయ్యామన్నమాట. ఇక్కడ 9 నుంచి స్టార్ట్ అవుతున్నామంటే అది ఒక 5 kilometers ఉంటుందని చెప్పాడు వాటర్ ఫాల్స్. సో అక్కడికి వెళ్ళటానికి 5 kilometers, అదేవిధంగా రావటానికి కూడా 5 kilometers ఉంటుంది అన్నాడు. అంటే ఈవినింగ్ 3:30 ఆ టైంకి రీచ్ అవుతామన్నమాట. పొద్దు పొద్దున్నే సూర్యకిరణాలతో పచ్చని టీ ఎస్టేట్ లో అలా నడుచుకుంటూ పోతుంటే అబ్బా ఎంతగా అనిపిస్తుందంటే. సో ఈ ట్రెక్కింగ్ కూడా ఎంత హ్యాపీ అనిపిస్తుందంటే, మనం వెళ్తున్నంత సేపు పచ్చని చెట్లు, తర్వాత బర్డ్స్ సౌండ్స్ అవన్నీ ఉన్నాయి. నేను అవి మీకు వినిపించచ్చు, కాకపోతే దారి వెమ్మట మేము మాట్లాడుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఆ నాయిస్ అంతా ఉంటుందని నేను ఎడిటింగ్ లో తీసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. లేదంటే అది చాలా బాగుంటుందండి బర్డ్స్ సౌండ్స్ అంతా. ఒకవేళ వీలైతే కొన్ని చోట్ల ఖచ్చితంగా నేను అవి పెట్టడానికి ట్రై చేస్తాను. యాక్చువల్లీ దారి వెమ్మట మాకు ఇలాంటివి కనిపించాయండి. నేను యాక్చువల్లీ అవి అనుకున్నాను నిమ్మ పండ్లు అనేసి. అవి నిమ్మ పండ్లు కాదు, ఆరెంజ్ అనమాట. ఫారెస్ట్ లో దొరికే ఆరెంజ్ అవి అయితే చాలా పుల్ల పుల్లగా చాలా బాగున్నాయి అనమాట. తర్వాత దారి వెమ్మట వెళ్ళిన తర్వాత మాకు కొద్ది దూరం వెళ్ళగానే ఒక చిన్న కాలువ అంటాం కదా మనం, అట్లా వాటర్ కొద్దిగా ఫ్లో అవుతా ఉందన్నమాట. ఈ ఫ్లో అయ్యేది వచ్చేసి కొండపైన, అంటే మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నామో ఆ పైన నుంచి వచ్చి ఎక్స్ట్రా వాటర్ కొంచెం బయట వస్తుందన్నమాట. సో ఇది కూడా మనం దాంట్లో చూసుకుంటూ వెళ్ళచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ వాటర్ ఉంది కదా, దాన్ని దాటగానే దానికి ముందంతా నేలంతా డ్రైగా అనిపిస్తుంది అనమాట. అదే ఈ వాటర్ కొంచెం ఫ్లో దాటగానే నేలంతా చెమ్మ చెమ్మగా ఒకలాగా ఉందనమాట. అక్కడ చెమ్మ చెమ్మగా ఉండటం వల్ల ఏమైపోయిందంటే, జలగలు అంటాం కదా అవి చాలా ఉన్నాయండి బాబు. నాకైతే 2-3 కూడా కట్ చేసాయి అనమాట. అంత జలగలు ఉన్నాయి. ఎక్కడ కాలు వితౌట్ స్లిప్పర్ పెట్టామంటే జలగలు పట్టుకుంటున్నాయి. తర్వాత అలాగే నడుచుకుంటూ మనం ఎస్టేట్ లోంచి వెళ్ళాలి. ఫస్ట్ అయితే టీ ఎస్టేట్ లోంచి వెళ్ళాలన్నమాట. కొంచెం దూరం అంటే ఆల్మోస్ట్ ఒక 2.5 kilometers నడిచిన తర్వాత ఒక వ్యూ పాయింట్ ఉందని చెప్పాడండి. అదే మనం తీసుకెళ్తున్నాం కదా గైడ్ ఆ అబ్బాయి. సో ఇలా వెళ్తున్నట్టయితే ఇక్కడ యాక్చువల్ గా రెయినీ సీజన్ లో అయితే ఇది పూర్తిగా బ్లాక్ అయిపోతుందట. పూర్తి వాటర్ తో ఆ బ్రిడ్జ్ మునిగిపోతుంది. తర్వాత అటుపక్కకి క్రాస్ చేయడం కూడా కష్టం అని చెప్పాడనమాట. ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకా 2.5 kilometers మనం పైకి వెళ్ళాలి, కొండ పైకి వెళ్ళాలి. సో ఆ కొండ పైన నీళ్లే మనకి ఇప్పుడు ఇలా కనబడతా ఉన్నాయన్నమాట. అంటే రెయినీ సీజన్ కాదు కాబట్టి
కాబట్టి వాటర్ అంత అంటే వర్షం ఆగిపోవడంతో వాటర్ కొంచెం తక్కువగా పోతుందన్నమాట. మామూలుగా వర్షాకాలంలో అనుకోండి పూర్తిగా వాటర్తో నిండిపోయి ఉంటుందని చెప్పాడు. సో ఇక్కడ నుంచి నేను మీకు చూపిస్తాను బాగా పీక్, ఇంకా హై కొండ పైకి ఎంత దూరం ఉందో జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి, అంత పైకి మనం ఇప్పుడు ఎక్కుతున్నాం అన్నమాట. ఎక్కే లోపలే నేను కొద్దిసేపు అంత పైకి ఎక్కే లోపలే ఉండబట్టలేక ఈ కొంచెం నీళ్ళలో దిగిపోయాను. అలా కొద్దిసేపు ఆ వాటర్ లో దిగిన తర్వాత మళ్ళీ మేము స్టార్ట్ చేసామన్నమాట ఇంకా కొండపైకి. ఇలా దారి వెమ్మటి మాట్లాడుకుంటూ తీసుకొచ్చిన ఫుడ్ అంతా తింటూ మేము ఫైనలీ ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే చేరిపోయామండి. ఎంత కష్టం అనిపించిందో కానీ ఒక్కసారి ఆ వాటర్ చూసిన తర్వాత మాత్రం చాలా హ్యాపీ అనిపించింది. ఒక్కసారిగా వాటర్ ని చూసిన తర్వాత మేము ఎంత కష్టపడి పైకి ఎక్కామో కష్టమంతా మర్చిపోయామండి. ఎందుకంటే చాలా బాగుందన్నమాట. అది దూరం నుంచి వాటర్ ఎలా కనపడుతుందంటే చిన్న ముత్యాలు రాలుతూ ఉంటాయి కదా, అలా ముత్యాలు రాలుతున్నట్లు అనిపించింది అనమాట. మేము చాలా వాటర్ ఫాల్స్ చూసాం బట్ ఇదైతే ఎంత బాగా కనపడుతుందంటే ఆ గ్రీన్ కలర్ గ్రాస్ మధ్య నుంచి అవి రాలుతూ కనపడటం ఎంత బాగుందంటే అసలు ఆ కష్టమే మర్చిపోతామండి. యాక్చువల్గా మేము ఆ వాటర్లో దిగాలని కూడా అనుకున్నాం, కాకపోతే ఎంత చలి ఉందంటే భయంకరంగా చలి ఉండటం వల్ల మేము వాటర్లో కూడా దిగలేకపోయాం, అలా చూస్తూనే నిలబడిపోయామన్నమాట. సో ఆ వాటర్ ఫాల్స్ దగ్గర ఒక 1 అవర్ స్పెండ్ చేసిన తర్వాత మేము ఇంకా కిందకి వెళ్ళిపోతున్నామండి రిసార్ట్ కి. అప్పటికే టైం వచ్చేసి 3 o'clock అయిపోయింది. మేము లంచ్ కూడా చేయలేదు, తీసుకొచ్చిన స్నాక్స్ తోటే పైన తినేసామన్నమాట. సో ఎక్కటం ఎలా ఉందో దిగటం అంతకంటే కష్టంగా ఉంది, ఎందుకంటే జారుడుగా ఉందన్నమాట. తర్వాత స్లోపుగా ఉండటం వల్ల మనం నడవచ్చటం కంటే కూడా పరిగెత్తినట్లే ఉంటుంది, ఒక స్టెప్ వేస్తే 2 steps కిందకు వెళ్ళిపోతున్నాం, అలా ఉందన్నమాట. సో ఆ విధంగానే మేము కొంచెం ఒక 2.5 kilometers దాకా నడుచుకుంటూ వెళ్ళిపోయాము. ఇక్కడైతే ఇంకా కష్టం అనిపిస్తుందండి. దిగేటప్పుడు ఎలా ఉందంటే విత్ స్లిప్పర్ కూడా నడవలేమన్నమాట, అన్ని తీసేసి చేతిలో పట్టుకొని చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోయామన్నమాట. ఎందుకంటే స్లిప్పర్తో నడుస్తున్నప్పుడు ఏమైపోతుందంటే ఒక స్టెప్ వేస్తే జారిపోతున్నామన్నమాట, కిందకి జారిపోయి పడిపోయినట్లుందనమాట. సో దానికంటే కూడా స్లిప్పర్ తీసేసి చక్కగా నడుచుకుంటూ పోవడం బెస్ట్ అని మేము ఇలా చేశాము.
సో ఫైనలీ మా కలాతి వాటర్ ఫాల్స్ ట్రెక్కింగ్ ఇలా నడిచింది. సో ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను ఈ వాటర్ ఫాల్స్ ట్రెక్కింగ్ అనేది. నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.